రామప్ప దేవాలయం. ఈ పేరు తెలియని వారుండరేమో. భారతదేశంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పరిగణించబడుతుంది మన రామప్ప దేవాలయం. ఓరుగల్లుని ఏలిన కాకతీయ రాజులు దీనిని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు, ఉత్పవ దైవం రామలింగేశ్వరుడు. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలవడం జరుగుతుంది. నిర్మాణ శైలి, సంస్కృతి, వాస్తుశిల్ప శైలి అన్నీ కూడా కాకతీయుల కాలం నాటివి. క్రీస్తు శకం 1213లో ఈ రామప్ప దేవాలయ నిర్మాణం చేపట్టినట్టు శిలాఫలకాలపై చెక్కించారు. ఓరుగల్లు నీలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయంగా విలసిల్లుతుంది రామప్ప దేవాలయం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందడంతో పాలంపేట చారిత్రాత్మక గ్రామంగా మారింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రసేనుడు నిర్మించాడు. ఈ దేవాలయ కట్టడాలను, శిల్పాలను చూస్తుంటే 2 కళ్ళు సరిపోవన్నట్లుగా ప్రతి యాత్రికుడిని కట్టిపడేస్తాయి. శిల్ప కళాకారుల పనితనానికి ఈ దేవాలయం ఓ మచ్చు తునక. ఈ దేవాలయం పక్కనే కాకతీయుల కాలం నాటి సరస్సు కూడా ఉంది. ఈ చెరువు ఇప్పటికీ 1000 ఎకరాల పంటకు నీటిని అందిస్తుంది. మధ్యయుగానికి చెందిన ఈ ఆలయంలో ఉన్న దైవం శివుడు. ఈ శివాలయానికి రూపాన్నిచ్చిన ప్రధాన శిల్పి రామప్ప. ఈయన పేరుతోనే ఈ దేవాలయాన్ని రామప్ప దేవాలయంగా పిలవడం విశేషం. ఈ ఆలయానికి శివుని పేరుతో పాటు రామప్ప పేరును కలిపి రామలింగేశ్వర ఆలయంగా కూడా పిలుస్తుంటారు భక్తులు. విష్ణువు అవతారమైన రాముడు శివుడి రూపాలను కలగలుపుకొని ప్రధాన దైవం రామలింగేశ్వరుడిగా నిత్యం పూజలందుకుంటుంటాడు. కాకతీయుల ప్రత్యేక శైలితో ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయం. తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన 3 వైపుల ప్రవేశ ద్వారంతో కూడిన మహామండపం ఉంది. దేవాలయం గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది. దీంతో పాటు మహామండపం మధ్యభాగాన కలకొడియ స్తంభాలు, వాటిపై రాతిదూలాలు ఉన్నాయి. వీటిపై రామాయణ, పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు అందరినీ కట్టిపడేస్తాయి. మహామండపం వెలుపలి అంచు పైకప్పు కింది భాగాన నల్లని నునుపు రాతి ఫలకలపై సర్వాంగ సుందరంగా పలు భంగిమలతో కూడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా చెక్కబడ్డాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి ఉన్నాయి. ఈ దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలిని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఈ దేవాలయం మొత్తం కూడా అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైందని, ఈ ఇటుకలు నీటి మీద తేలియంత తేలికైనవట. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకెత్తి పట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్టుగా ఉంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లుంటుంది. శివుడి వైపు చూస్తున్న నంది చాలా అందంగా చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయంలోని విగ్రహాలు, స్తంభాలపై శిల్పములు,
ముఖ్యంగా దేవాలయ మండపంపై కోణములందు నాలుగు దిశల చెక్కబడిన పెద్ద నల్లరాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమనే చెప్పుకోవచ్చు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రివంగి నాట్య భంగిమముతో కూడిన ఆ సుందరంగులకు తుష్టి పూర్తిగా ప్రసాదన క్రియలను సమకూర్చి అందులో రెండు శిల్పాలను నగ్నత్మంగా తీర్చిదిద్దారు శిల్ప కళాకారులు. ఈ శిల్పాల నుండే నటరాజ రామకృష్ణ పేరిని శివతాండవమాను నృత్య రీతిని కంపోజు చేశారని చెబుతున్నారు ఇక్కడి పూర్వీకులు. ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడిన ఈ దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అందులో కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరాయి. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలి ఇటుకలను సైతం తీసుకుని పోవడంతో భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షిస్తుంది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం శిథిలమైపోవడంతో పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ఇప్పుడు ప్రవేశం జరుగుతుంది. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని కాకతీయ శిల్ప చాతుర్యమంతా ఇన్నేళ్లు గడిచిన ఈనాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఇక్కడి చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించలేనటువంటివి. ఈ దేవాలయంలోని స్తంభాలపై చెక్కబడిన నాట్య భంగిమలు, మృదంగాది వాద్యముల రేఖల చిత్రాలు, భరతనాట్య శాస్త్రమందు మూర్తి భవించిన సుందరాంగుల శిల్పాల వలె ప్రతి ఒక్కరిని సమ్మోహితపరుస్తుంటాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు విశేషంగా జరుపుకుంటుంటారు.